వైవిధ్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బయోడైవర్సిటీ కన్వెన్షన్ సబ్సిడరీ బాడీ ఆన్ ఇంప్లిమెంటేషన్ చైర్మన్ అచలేందర్ రెడ్డి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగంలో భాగమైన బయోడైవర్సిటీ కన్వెన్షన్ పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది. అచలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో May 21 నుంచి May 29 వరకు కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన ఈ సమావేశంలో జీవుల మనుగడ జీవ వైవిధ్యం పరిరక్షణకు సంబంధించి విస్తృత చర్చ జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి తెలంగాణకు చెందిన అచలేందర్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై సూచనలు అందించారు. జనగామ జిల్లా ఎర్రగొల్ల పహద్కు చెందిన చిర్రా అచలేందర్ రెడ్డి 2023 అక్టోబర్లో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సబ్సిడరీ బాడీ ఆన్ ఇంప్లిమెంటేషన్ కు చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆయన నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు. అచలేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎస్బీఐ 4వ సమావేశానికి కెన్యా రాజధాని నైరోబీ వేదికైంది. ఎస్బీఐ కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ను చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశం ఇది. జీవ వైవిధ్యం పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశం. జీవ వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అచలేందర్ రెడ్డి కోరారు. అన్ని రకాల జీవరాశులపై ప్రేమ సానుభూతి చూపించడం ద్వారా భూగోళాన్ని అందరికీ సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. 146కు పైగా దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో అచలేందర్ రెడ్డి ప్రసంగించారు. కెనడాలో జరిగిన సమావేశంలో ఆమోదించిన KMGBF కు అనుగుణంగా జీవ వైవిధ్యం పరిరక్షణకు అనుసరించే వ్యూహం కార్యాచరణ ప్రణాళికలపై ఆయా దేశాల ప్రతినిధులు నివేదికలు అందించారు. May 21 నుంచి May 29 వరకు ఎస్బీఐ 4 సమావేశాలు జరిగాయి. నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్స్, ప్లానింగ్ మానిటరింగ్, రిపోర్టింగ్ అండ్ రివ్యూ, రీసోర్స్ మొబైలైజేషన్, క్లియరింగ్ హౌస్ మెకానిజం, నాలెడ్జ్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై చర్చించారు. KMGBF అమలు, వనరుల సమీకరణ మార్గాలపై దృష్టి పెట్టాలని సమావేశంలో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులు కోరారు. KMGBF ను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేయాలని భారత్తో పాటు మరికొన్ని దేశాలు అభిప్రాయపడ్డాయి. లాస్ట్ అక్టోబర్ 2023 నేను పార్టీస్ టు కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ 196 పార్టీస్ ఉన్నాయి. నేను ఏకగ్రీవంగా సబ్సిడరీ బాడీ అండ్ ఇంప్లిమెంటేషన్ చైర్గా ఎన్నికయ్యాను. దాని తర్వాత SBI 4 అంటారు దీన్ని, 4th మీటింగ్ ఆఫ్ సబ్సిడరీ బాడీ ఇంప్లిమెంటేషన్ May 21 నుండి 29 వరకు జరిగింది. జీవ వైవిధ్య పరిరక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, వనరుల సమీకరణపై 8 రోజుల పాటు జరిగిన తీవ్ర చర్చోపచర్చల తర్వాత SBI 4 ఎజెండాలోని అన్ని అంశాలపై తుది సిఫార్సులకు సమావేశాల్లో ఆమోదం లభించింది. 2022 తర్వాత మళ్లీ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్వర్క్ కు ఆమోదం లభించడంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు సంతోషం కనబరిచారు. అచలేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంపై CBD యాక్టింగ్ కార్యనిర్వాహక కార్యదర్శి డేవిడ్ కూపర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాలుష్య ఉద్గారాలు, మనిషి జీవన విధానంతో భూమిపై జీవ వైవిధ్యంలో పెను మార్పులు వస్తున్నాయన్నది అందరూ అంగీకరిస్తున్న నిజం. కాలుష్యం భూగోళాన్ని వేడెక్కిస్తోంది. మనిషి మనుగడకు భూమి మీద జీవ వైవిధ్యం కొనసాగడంతో ప్రత్యక్షంగానే సంబంధం ఉంది. కానీ స్వప్రయోజనాల కోసం మనుషులు చేస్తున్న ప్రకృతి విధ్వంసం జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. పర్యావరణ సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ కోసం తెలుగు వ్యక్తి ఆధ్వర్యంలో కీలక సమావేశాలు జరగడమే కాకుండా ఆ సమావేశాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడం హర్షించే పరిణామం.